హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ బ్లాగ్. ఈ టాపిక్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు ఒక టాపిక్ మీద అయితే వీడియో చేద్దామని టూ డేస్ నుంచి అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా ఫేక్ న్యూస్లు అయితే వస్తున్నాయన్నమాట ఆ టాపిక్ మీద. సో దానికోసం ఒక క్లియరెన్స్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేద్దామనుకుని ఈరోజు అయితే చేసేసాను. సో ఈ వీడియో కొంతవరకు అయితే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇందుకే వీడియో ఏంటి అని అంటే వాలంటీర్స్ కోసం అన్నమాట. జగన్ గారు అప్పట్లోనే వాలంటీర్స్ పోస్టులు అనేది తీశారు. సో చాలామంది అప్లై చేసుకున్నారు. చాలామంది ఫస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ తీసారు, తర్వాత ఇంటర్, తర్వాత టెన్త్. సో అలాగా ఆ వాలంటీర్ జాబ్స్ అనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి, లేడీస్ ఖాళీగా ఉన్న వాళ్ళకి, తర్వాత నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి చాలామందికి అవి అయితే చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మన ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏంటి అంటే ఫస్ట్ మనకి పదవిలోకి రాకముందే ఆయన స్టేజ్ల మీద హామీ ఇచ్చారు, వాలంటీర్స్ని నేను ఉంచుతాను, తర్వాత వాళ్ళకి శాలరీస్ 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తాను అని చెప్పేసి అని అన్నారన్నమాట. సో మీరైతే భయపడిన అవసరం లేదు, ఎందుకనంటే అతను స్వయంగా స్టేజ్ మీద కూడా చెప్పారు. సో వాలంటీర్స్ని నేను తీయను అని చెప్పేసి. సో ఆ విషయం కోసం అయితే వాలంటీర్స్ ఎవరు భయపడద్దు. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న ఒక విషయం ఏంటి అని అంటే 1994 to 2024 మధ్యలోని ఏజ్ ఉన్న వాళ్ళకి, తర్వాత డిగ్రీ పూర్తయిన వాళ్ళకి మాత్రమే వాలంటీర్ జాబ్స్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ తీస్తారు. సో పాత వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరిని ఉంచరు, కొత్త నోటిఫికేషన్స్ తీస్తారు, అసలు పాత వాలంటీర్స్ ఉండరు. తర్వాత టీడీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటారని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఫేక్ న్యూస్లు అండి, ఏ న్యూస్లో నమ్మద్దు. ఎందుకనంటే మన ప్రజెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, అతను ఏమీ అసలు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అతను నిన్నే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. సో ప్రజెంట్ అయితే మటుకు వాలంటీర్స్ కోసం ఇటువంటి మెసేజ్లు కానీ ఏం పెట్టలేదు. ఈ నెలలోపే మనకి ఏదన్నది తెలుస్తుంది. సో అప్పుడు దాకా ఎటువంటి న్యూస్లు వచ్చినా నమ్మకండి. సో ఇంకా మీకు ఏమైనా ఈ టాపిక్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో తెలియజేయండి, నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాలంటీర్స్ ఎలక్షన్స్ ముందు చాలామంది రాజీనామా అయితే చేశారు. సో రాజీనామా చేసిన వాలంటీర్స్కి అయితే నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను, ఎందుకంటే వాళ్ళని ఉంచుతారా తీసేస్తారా అన్నది మనకైతే క్లారిటీ లేదు. సో మరి నేనైతే చెప్పగలను ఏంటి అని అంటే రాజీనామా చేయలేని వాలంటీర్స్కి అయితే 90% ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది వీళ్ళందరూ పాత వాలంటీర్స్ కదా, వీళ్ళందరూ వైఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళు కదా. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా, సో వీళ్ళు సరిగ్గా వర్క్ చేయరు. సో టీడీపీ వాళ్ళనే మళ్ళీ తీసుకోండి అని అంటున్నారు. చూడండి ఒక విషయం చెప్తాను, వాలంటీర్స్ అనేది సేవా దృక్పథంతో మాత్రమే వాలంటీర్ జాబ్స్ చేస్తున్నారు. ఎందుకంటే 5,000 రూపాయల జీతానికి వాళ్ళు చాలా పనులు అయితే చేసేవారు. కానీ అది అంటే ప్రభుత్వం ఏదైతే ఏంటి అని కాదు, మెయిన్ వాళ్ళు ఏంటంటే ప్రజలకు సేవ చేద్దామని డ్యూటీస్ అనేది చేస్తున్నారు తప్ప ప్రజలందరికీ సేవ చేద్దామని చెప్పేసి ఒక సేవా దృక్పథంతో మాత్రమే వాలంటీర్ జాబ్ చేస్తున్నారు. అంతేగాని వైఎస్ఆర్ గవర్నమెంట్ అని ఒకలాగా, టీడీపీ గవర్నమెంట్ అని ఒకలాగా కాదు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు వాలంటీర్స్ ఎవరైనా సరే టీడీపీ వాళ్ళకి ఏమైనా చేయకపోవడం కానీ అలాంటివి ఏమైనా సరే ఏమీ రాలేదు. సో అలాగే ఇప్పుడు మన ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తారు. సో గవర్నమెంట్ నుంచి సచివాలయాలకి ఇన్ఫర్మేషన్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి వాలంటీర్స్కి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది కదా. గవర్నమెంట్ నుంచి ఏ పథకాలైనా సరే ప్రజలకి చేరవేయడానికి మాత్రమే పనిచేస్తారు. కాబట్టి మన సీఎం గారు అయితే వాలంటీర్స్ని అయితే ఉంచుతానని చెప్పేసి క్లియర్గా, చాలా క్లియర్గా అయితే మనకి స్టేజ్ల మీద స్పీచ్ అయితే ఇచ్చారు. 10,000 రూపాయల శాలరీ అయితే పెంచుతామని కూడా చెప్పారు. సో వాలంటీర్స్ అందరూ భయపడద్దు, అసలు బయట వచ్చే ఫేక్ న్యూస్లు ఏమీ నమ్మద్దు. నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.